రేపు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట కేబినెట్ సమావేశం జరగనుంది. సమావేశంలో దళిత బంధు, దళిత బీమా, చేనేత బీమా, థర్డ్ వేవ్ కరోనా, వ్యవసాయం, ప్రాజెక్టులు, ఉద్యోగాలు, ఉద్యోగుల సమస్యలపై చర్చించనున్నారు. దళిత బీమా పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను రేపు కేబినెట్ ముందుంచనున్నారు అధికారులు. వీటితో పాటు చేనేత బీమాకు సంబంధించిన గైడ్ లైన్స్ ను కేబినెట్ ముందుంచనున్నారు. రాష్ట ఆర్థిక పరిస్థితులపై కేబినెట్ లో చర్చించనున్నారు. రాష్ట్రంలో 2 డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయని తెలిపారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. 2 పేషెంట్లు కోలుకున్నారని, ఆందోళన అవసరం లేదని చెప్పారు. సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా తగ్గలేదన్న ఆయన, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు. పాజిటివ్ వచ్చిన వారు ఐసోలేషన్లో ఉండకుండా బయట తిరుగుతున్నారన్నారు డీహెచ్. మూడో వేవ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రాష్ట్రానికి కేటాయించిన దానికన్నా 950,000 వ్యాక్సిన్ డోసులు అదనంగా వచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,12,00,000 మందికి సింగిల్ డోస్ ఇచ్చామన్నారు. 33,79,000 మందికి 2 డోసుల వ్యాక్సిన్ పూర్తి చేశామన్నారు డీహెచ్. మన రాష్ట్రానికి వచ్చేసేసి 2 డెల్టా ప్లస్ కేసెస్ ఏదో రిపోర్ట్ అవటం, సో ఈ డెల్టా ప్లస్ వేరియంట్ గురించి పెద్దగా భయాందోళన గురికావాల్సిన అవసరం లేదు. సెకండ్ వేవ్ ఏదో పూర్తిగా కంట్రోల్ రానది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన రాష్ట్రంలో వచ్చేసి 0.57% ఉంది. జూలై మాసంలో ఇప్పటి వరకు కూడా సుమారు మనం 30,04,370 డోసెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీంట్లో కోవిషీల్డ్ వచ్చేసి 26,23,020 డోసులు, కోవాక్సిన్ వచ్చేసి 3,81,350. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే అలకేట్ చేసిందో దానికి అదనంగా ఈరోజు 9,00,000 డోసెస్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కోఆర్డినేట్ చేసుకుని ఈరోజు డోసులు తీసుకోవడం జరిగింది. 2023లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్. పార్టీ పటిష్టతపై ఫోకస్ పెట్టి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చించారు. కష్టపడ్డోళ్లకే పదవులు వస్తాయని, బూత్ లెవెల్లో పార్టీని పటిష్టం చేయాలని సూచించారు బిఎల్ సంతోష్. ఎన్నేళ్ల నుంచి పార్టీలో ఉన్నామన్నది కాదు, ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్. పనితీరును బట్టి కష్టపడ్డోళ్లకే పదవులు వస్తాయన్నారు. పార్టీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ లో నేతలకు దిశానిర్దేశం చేశారాయన. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, బూత్ స్థాయిలో పార్టీ పటిష్టతపై చర్చించారు. సోషల్ మీడియాను ఎక్కువగా వాడాలని రాష్ట్ర నేతలకు సూచించారు. బూత్ స్థాయి వరకు వాట్సాప్ గ్రూప్స్ తయారు చేయాలన్నారు. నేతలంతా కలిసి చర్చించి సమిష్టి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు బిఎల్ సంతోష్. ప్రతి ఒక్క లీడర్ ఏదో ఒక స్పెషలైజేషన్తో పార్టీ పటిష్టతకు పనిచేయాలని బిఎల్ సంతోష్ దిశానిర్దేశం చేశారని చెప్పారు నేతలు. ఏ రకంగా మనం ఉండాలి, దిగజారి రాజకీయాలు జరపకూడదు, దిగజారి నైతిక విలువలతో కూడుకున్నటువంటి పనులు చేయాలి, కానీ దిగజారి రాజకీయ మాటలు మాట్లాడడం, వేరే వాళ్ళలాగా మనం మాట్లాడడము ఇది భారతీయ జనతా పార్టీ సంస్కృతి కాదు. అంతకుముందు పార్టీకి సంబంధించి 7 విభాగాల మోర్చాల నాయకులతో భేటీ అయ్యారు బిఎల్ సంతోష్. యువతకు అవకాశాలు ఇవ్వాలని సూచించారు. ముఖ్య నేతలంతా హైదరాబాద్ ను విడిచి గ్రౌండ్ లెవెల్లో పనిచేయాలని చెప్పారు. బీజేపీని విమర్శించే వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేలా సమస్యలపై అధ్యయనం చేయాలని దిశానిర్దేశం చేశారు బిఎల్ సంతోష్. తెలంగాణ ఏర్పాటు కావడానికి సుష్మా స్వరాజ్ కృషి ఎంతో ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బీజేపీ సైద్ధాంతిక భావజాలాన్ని వ్యాప్తి చేయడానికి ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని చెప్పారు. మహిళా మోర్చా జాతీయ వర్క్షాప్ ద్వారా ప్రేరణ, ఉత్సాహం కలుగుతోందన్నారు. రాష్ట్రీయవాది నక్సలియో కే హాత్ మే జాన్ గవా దియే హమ్ ఉన్కే బలిదానం కే ఉన్కా బలిదానం కో బేకార్ హోనే నహీ దేంగే పూరి తరహ సే రాష్ట్రవాది విచార్ధారా కో ఆగే బడాయేంగే తెలంగాణ మే భారతీయ జనతా పార్టీ కా జెండా లహరాయేంగే. బీజేపీ సిద్ధాంతాలను సోషల్ మీడియా ద్వారా క్షేత్ర స్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మహిళా మోర్చా సోషల్ మీడియా వర్క్షాప్ లో ఆమె పాల్గొన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కూడా సోషల్ మీడియా వర్క్షాప్ లో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. స్ప్రెడ్డింగ్ ద ఐడియాలజీ ఆఫ్ ద పార్టీ, బిల్డింగ్ ద పార్టీ అట్ గ్రాస్ రూట్ లెవెల్ ఫ్రమ్ పంచాయత్ టు పార్లమెంట్, సో ఎవ్రీవేర్ ద పీపుల్ పార్టిసిపేషన్ విత్ ద పార్టీ అండ్ ద గవర్నెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అట్ దిస్ జంక్షర్. సోషల్ మీడియా ఈస్ అన్ ఇంపార్టెంట్ టూల్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. సోషల్ మీడియాని, మీడియాని, ట్విట్టర్ని అన్నింటినీ వేదిక చేసుకొని
దానిపైన ఒక గ్రిప్ అంటే ఒక సమస్య కావచ్చు లేకపోతే ఒక పరిష్కారం కావచ్చు ఏదైనా సరే దాన్ని వేదిక తీసుకొని సంబంధించిన అధికారులకు కావచ్చు లేకపోతే దానికి సంబంధించిన మంత్రులకు కావచ్చు ఆ సంబంధించిన విభాగాలకు కానీ దాన్ని ఫార్వర్డ్ చేయడం వల్ల ఆ సమస్యను అప్పటికప్పటికే పరిష్కారం అవ్వడానికి అవకాశం ఉంటుంది. పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు బిఎల్ సంతోష్. పార్టీ పటిష్టత, బూత్ స్థాయిలో పార్టీ నిర్మాణంపై చర్చించారు. నాయకుల మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు తెలిసిందని, సమిష్టిగా పనిచేయాలని సూచించారు. టీం వర్క్ గా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కేసీఆర్ మరోసారి దళితుల్ని మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. హరితహారం పేరుతో పోడు భూముల్ని లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఆగస్టు 9 నుంచి దళిత గిరిజన దండోరా పాదయాత్ర ప్రారంభిస్తామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దళిత బంధు స్కీమ్ ను హుజురాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా అమలు చేయాలన్నారు కాంగ్రెస్ లీడర్స్. దళిత గిరిజన దండోరా చేసి కేసీఆర్ గడీలను పగలగొడతామన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆగస్టు 9 ప్రపంచ గిరిజన దినోత్సవం ఉన్నందున ఆ రోజు నుంచే దళిత గిరిజన దండోరా కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. కేసీఆర్ పోలీసులతో దాళ్లు చేయించి పోడు భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. దళిత బంధు పేరుతో మరోసారి మోసం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. ఇందిరాభవన్ లో జరిగిన పోడు భూముల పోరాట కమిటీ సమావేశంలో మాట్లాడారు రేవంత్. ఇయాలి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుట్రల కుతంత్రాలతోటి మనకిచ్చిన హక్కులను అధికారాలను కాల రాస్తున్నాడు. ఇయాల మీరు చేసుకొని బ్రతుకుతున్న పోడు భూములను గుంజుకొని హరితహారం పేరు మీద కోటి మొక్కలు నాటుతున్నాని ఇవాళ మిమ్మల్ని భూ నిర్వాసితులను చేస్తున్నాడు. 119 నియోజకవర్గాల్లో ఉన్న దళిత గిరిజనులకు అందరికీ 10 లక్షల రూపాయలు ఇవ్వమంటున్నాం. శాసనసభ సమావేశం పెట్టు, ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టు. పెద్దలు పట్టి విక్రమార్క గారి నాయకత్వంలో 100% మేము ఆమోదం తెలుపుతాం. కాంగ్రెస్ పంపిణీ చేసిన భూములను టీఆర్ఎస్ సర్కార్ స్వాధీనం చేసుకోవాలని చూస్తుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం జిల్లా వరకు పోడు భూములపై పోరాటం చేస్తామన్నారు. దళిత గిరిజనుల హక్కులను కేసీఆర్ కాలరాస్తున్నారని మండిపడ్డారు ఎమ్మెల్యే సీతక్క. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ప్రకారం నిధులు ఖర్చు చేయాలన్నారు నేతలు. ముఖ్యంగా రాష్ట్రం అంతా కూడా పోడు భూముల సమస్య ఉంది. దళితులకు 3 ఎకరాలు అన్నప్పుడే గిరిజనులకు కూడా 3 ఎకరాలు అన్నారు, కానీ వాళ్లకు 3 ఎకరాలు ఇవ్వలేదు, ముఖ్యమంత్రిని చేయలేదు. మనకు 3 ఎకరాలు ఇవ్వలేదు. మనం తాత ముత్తాతల నుంచి కొట్టుకుంటున్నటువంటి పోడు భూములకు తల్లి సోనియా గాంధీ గారు పట్టాలిస్తే వాటిని కూడా లాక్కొని హరితహారం పేరు పెట్టి ఇవాళ ఆకలి చావుల వైపు గిరిజనులను నెట్టుతున్నటువంటి చరిత్ర కేసీఆర్ గారిది. 7 ఏళ్లలో సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ కోసం 87,000 కోట్లు కేటాయించి 47,000 కోట్లు మాత్రమే ఖర్చు చేశారన్నారు. ఇది దళిత బంధువా, దళిత దగానా? ఎలక్షన్ కి ముందు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నటువంటి వ్యక్తి దళితుడిని సీఎం చేయలేదు. సబ్ప్లాన్ ఫండ్స్ గత 7 సంవత్సరాలుగా 85,913 crores దానికి కేటాయించారు. ఖర్చు ఎంత చేశారు? ఓన్లీ 47,685. వేర్ ఇస్ ద రిమైనింగ్ ఫండ్ గాన్? అది మళ్ళా మాకు వాడినారా లేదా? దాని దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు స్కీమ్ ను స్వాగతిస్తున్నట్టు చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. దళిత బంధు స్కీమ్ ను హుజూరాబాద్ కే పరిమితం చేయకుండా రాష్ట్రమంతా అమలు చేయాలని కోరారు. కేబినెట్ లో 3 దళితులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దళితుల గురించి ఆలోచించినందుకు, దళితులు గుర్తుకొచ్చినందుకు నేను అభినందిస్తున్నా, సంతోషం. రాబోయేటటువంటి ఒక శాసనసభ సాధారణ ఎన్నికలలోపు రాష్ట్రంలోని దళిత కుటుంబాలకు అందరికీ వాళ్ళ స్వయం ఉపాధికి సంబంధించి వాళ్ళు ఎంచుకున్న ఉపాధి కొరకు 10 లక్షల రూపాయలు నేను నగదు రూపకంగా ఆర్థికంగా సహాయం చేస్తా. ఏ వితౌట్ లింకేజ్ బ్యాంక్ లింకేజ్ ఒక ప్రతిజ్ఞ చేయనండి. మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన ఎర్రబెల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేతలు. ఎర్రబెల్లి ఇంటి ముందు నిరాహార దీక్ష చేపట్టేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ నేతలను అదుపులోకి తీసుకుని బంజరహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ పీఎస్ కు వెళ్లి కాంగ్రెస్ నేతలకు మద్దతు తెలిపారు. హుజూరాబాద్ ప్రజాదీవెన పాదయాత్రలో అస్వస్థత గురైన మాజీ మంత్రి బీజేపీ నేత ఈటెల రాజేందర్ ను ఇవాళ హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఆయన పరీక్షించిన డాక్టర్లు ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. బీపీ కంట్రోల్లోనే ఉన్నా షుగర్ లెవెల్స్ అప్ డౌన్ అవుతున్నాయన్నారు. నిన్న రాత్రి చేసిన కోవిడ్ ర్యాపిడ్ టెస్టులో నెగిటివ్ వచ్చింది. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈటెల్ను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపీ కోర్ కమిటీ సభ్యులు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ నేత విజయశాంతి, కాంగ్రెస్ నేత గీతారెడ్డి, కాంగ్రెస్ మాజీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి పరామర్శించారు.
బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఫోన్లో ఈటలను పరామర్శించారు. ఏడేళ్లలో గుర్తుకురాని దళితులు కేసీఆర్కి ఇప్పుడే గుర్తొచ్చారని ప్రశ్నించారు మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి. హుజూరాబాద్లో ఉన్న 70% దళిత ఓట్లు రాబట్టుకునేందుకే దళిత బంధు డ్రామా మొదలుపెట్టారన్నారు. ఇచ్చిన ఏ హామీని నెరవేర్చని కేసీఆర్ను దళితులు నమ్మొద్దన్నారు. ఓయూలో జరిగిన ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘాల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ మురళి. పాలక వర్గాలకు బహుజనులు ఎదగడం ఇష్టం ఉండదన్నారు. పెన్నులు పట్టుకోవాల్సిన వయసులో గన్నులు పట్టుకొని పోతున్న పేద ప్రజలందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చే ఏ జిల్లాలో అయితే నా ప్రాణాలకు తెగించి ప్రయత్నం చేశానో ఆ జిల్లాలకు నేను పోయినప్పుడు నాకు పరిచయం ఉన్న బహుజన ఉద్యోగులు అందరు కూడా నా దగ్గరికి వచ్చి ఒక గార్డెన్లో కలిసిండ్రు. అరే నువ్వు గార్డెన్లో కలుస్తావా అని ప్రవీణ్ కుమార్ను అని చెప్పి నిన్న సాయంత్రం వాళ్ళకు ఒక షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే సస్పెండ్ చేసిండ్రు. మరి మా బిడ్డల లక్షల కోట్ల మంది గుండెల్లో మేమున్నాం, మరి వాళ్ళందరినీ ఏం చేస్తాము? మీరెవ్వరు కూడా భయపడకూడదు, ఇది మామూలే, ఇవన్నీ జరుగుతాయి. రాబోయే బహుజన రాజ్యంలో విద్యాశాఖ మంత్రి గారు ఇక్కడే కూర్చున్నారు. ఎన్ని భూములు ఈరోజు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది? ఎస్సీ ఎస్టీ బీసీల భూములు ఏదో ఒక పేరు చెప్పి మనకున్న ఒక్క జీవనోపాధి అది ఎందుకు కాలుష్యం పాలించు కడితే ఆ చుట్టుపక్కల 4 మండలాల్లో ఒక చుక్క నీరు రాదు. ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి? అసలు నీళ్ళ వెనకాల ఉన్నటువంటి డబ్బు ఏంటి? అది దాని గురించి మాట్లాడాలి. సో ఈ 1000 కోట్ల రూపాయలు ఎలా ఏంటి, ఏం జరుగుతుంది? సింధు గోల్డ్ ఆస్తులు గల్లంతయ్యాయి. బ్రాంజ్ మెడల్ కోసం రేపు చైనా ప్లేయర్తో పోటీ పడనుంది. మొదటిసారి హాకీలో క్వార్టర్ ఫైనల్స్ చేరింది మహిళా జట్టు. డిస్కస్ త్రోలో ఫైనల్ చేరింది కమల్ప్రీత్ కౌర్. త్రుటిలో పతకం చేజార్చుకుంది బాక్సర్ పూజారాణి. మహిళల బాక్సింగ్ లో పూజారాణి త్రుటిలో పతకం చేజార్చుకుంది. 69-75 కేజీల విభాగంలో చైనా ప్లేయర్ లీ క్వియాన్ చేతిలో క్వార్టర్స్ లో ఓడిపోయింది. 3 రౌండ్లలోనూ చైనా బాక్సరే ఆధిపత్యం ప్రదర్శించడంతో 5-0 తేడాతో పూజారాణికి నిరాశ మిగిలింది. జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. దాచిగాం ఫారెస్ట్ ఏరియాలోని నాగ్బేరన్ మర్సార్ మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జైషే మహ్మద్ ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. మృతుల్లో ఒకరిని మహ్మద్ ఇస్మాల్ అల్వీ అలియాస్ లంబు అలియాస్ అద్నాన్గా గుర్తించారు. ఇతను జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యుడని పోలీసులు తెలిపారు. మరో ఉగ్రవాది పుల్వామాకు చెందిన సమీర్ దార్ అని పోలీసులు చెప్పారు. పుల్వామా దాడి కుట్ర చేసిన వారిలో నిందితులుగా ఉన్న 19 మందిలో ఇప్పటివరకు 7 చంపేశామని, మరో 7 అరెస్ట్ చేశామని, మరో 5 పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. That's all for now.